इदिगो इक्कड आंदोलन बाट पट्टिन वीरंता करीमनगर जिल्लालोनी हुस्नाबाद डिविजन वासुलु. अनर्हत पेरिट पिंछनलु कट चेसिनंदुकु वीरंता नगर पंचायती मुंदु आंदोलन चेपट्टारु. వీరికి అఖిలపక్షం కూడా మద్దతు పలకడంతో నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నగర పంచాయతీలోకి చొచ్చుకు వెళ్లిన స్థానికులు పంచాయతీ కమిషనర్, చైర్మన్, కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. పోలియో బారిన పడ్డ ఓ బాలుణ్ణి టేబుల్పై పడుకోబెట్టి, ఈ పిల్లవాడు పింఛనుకు ఎందుకు అర్హుడు కాడో చెప్పాలంటూ అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పింఛనల్లో కోతలు విధించడంతో అధికారులు, ప్రభుత్వ తీరుపై జనాలు మండిపడుతున్నారు. అసలు అర్హులెవరు, అనర్హులెవరు అన్నదానిపై స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పెద్దపల్లిలో గీత కార్మికులు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తమను అనర్హులుగా ప్రకటించడాన్ని నిరసిస్తూ గతంలో లబ్ధి పొందిన వారు పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. 2007లో పింఛను సాధారణ క్యాంపులో ఇచ్చారు. 80% ఉన్నది. అప్పటి నుండి పెన్షన్ ఇస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు లిస్ట్ చూసుకునే వరకు ఇప్పుడు కొత్త లిస్టులో లేదు మాది. కాబట్టి దానిపై చర్య తీసుకొని మాకు శాంక్షన్ చేయాలి. ప్రభుత్వ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా, పక్షపాతంగా వ్యవహరించి అర్హుల జాబితాను రూపొందించడం అనేటువంటిది జరిగింది. మరి గతంలో హుస్నాబాదు పట్టణంలో 1700 పెన్షన్లు ఉన్నప్పటికీ ప్రస్తుతము 1300 దరఖాస్తులు మళ్ళీ నూతనంగా వచ్చినప్పటికీ మొత్తం 3000 లబ్ధిదారుల దరఖాస్తులు ప్రభుత్వం తీసుకొని అందులో 849 పెన్షన్లను మాత్రమే ఈరోజు ప్రకటించి చేతులు దులుపుకోవడం అనేటువంటి జరిగింది. రేపటి నుంచి ఈ అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయనట్టయితే దశల వారీగా ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి ఆందోళనను ఉధృతం చేయడం అనేటువంటి జరుగుతుందని హెచ్చరిస్తాం. వృద్ధాప్య పింఛన్ అని, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ అని, దాని తర్వాత వితంతు పెన్షన్ అని, నేత కార్మికులకు, గీత కార్మికులకు పెన్షన్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం చాలా కాలంగా కొనసాగుతూ ఉంది. హుస్నాబాద్లో ఇప్పటి వరకు 2500 పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. నిన్న లిస్టు ప్రకటించేటప్పటికీ 850 పెన్షన్లు మాత్రమే ప్రకటించినారు. మీ ప్రభుత్వం మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు, అవలంబిస్తున్న తీరు మహిళలను ఒక వితంతువుగా, 1000 రూపాయల పెన్షన్ కొరకు భర్తుండంగా భర్తలేని సర్టిఫికెట్ ఎవరు తెచ్చుకుంటే. ఆసరా పింఛన్ల ప్రక్రియలో అర్హులకు కావాల్సిన అర్హతలతో పాటు అనర్హులుగా ముద్ర వేయడానికి గల కారణాల విషయంలో ప్రభుత్వ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో రోజుకోచోట ఆందోళనలు రేగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి సారించి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.